तेलंगाना की आवाम को मुबारकबाद देता हूँ जो उनका सही फैसला था आज केसीआर साहब के लिए इलेक्ट किए, एक सेक्युलर हुकूमत सेक्युलर टाइप के लोगों के लिए। आज पूरे हिंदुस्तान में हमारी रियासत तेलंगाना एक मिसाल है, क्योंकि यहाँ पर उनकी जो जीत है केसीआर साहब ने अकेला तना मर्द होकर तनाव तमाम से मुकाबला किया, एक सेक्युलर हुकूमत यहाँ पर कायम हुई, हमारी खुशी की बात है। क्योंकि भाइयों आज का दिन हमारे लिए बहुत अहम है, यहाँ पर राजेंद्र कॉन्स्टिट्यूंसी में फिरका परस्त ताकत है, मुफाद परस्त ताकतों ने बहुत हिंदू मुसलमानों को लड़ाने की कोशिश की, लेकिन यहाँ की यूनिटी है, यहाँ की एक अच्छी वजह है कि यहाँ के लोग आपस में समझदारी से वोट दिए। मैं तमाम मुसलमान खवातीन भाइनों भाइयों का भी शुक्रिया अदा करता हूँ, वो यहाँ पर हमारे इसमें आके बातों में आके या किसी के गैर बहकाव में आके हमारी टीआरएस पार्टी को कार के निशान को वोट दिया, क्योंकि वो वाज़ेह सबूत है आज 35,000 की मेजॉरिटी से हमारे प्रकाश अन्ना जो जीते हैं यहाँ पर, बहुत बड़ी खुशी की बात है। ये हिंदू मुसलमान इतिहाद की जीत है मेरी नज़र में। आइंदा भी जो इलेक्शन होने जाएंगे यहाँ पर तमाम तेलंगाना के आवाम, राजेंद्र नगर के आवाम टीआरएस का साथ देंगे बोल के मैं सोच रहा हूँ। यहाँ के हमारे राजेंद्र नगर के सदर जनाब धर्माराठी साहब भी बहुत सी मेहनत किए हैं, खास कर नौजवान फिर एक बार अपना वोट, कभी भी इलेक्शन होगा सेकुलर जमात टीआरएस को और केसीआर साहब को, प्रकाश अन्ना को और यहाँ के राजेंद्र के प्रेसिडेंट धर्माराठी साहब को, श्रवण भाई यूथ लीडर है, श्रीधर भाई हमारे श्रीवर्धन भाई, यहाँ पे जितने भी मेरे भाई हैं और भी जितने लीडर्स हैं, खासकर उनका तमाम को शुक्रिया करता हूँ, खासकर लेडीज का मैडम का, हमारे मंजुला मैडम सुजाता मैडम और हमारे यशोदा मैडम, तमाम का शुक्रिया अदा करता हूँ। और वार्ड मेंबर हमारे झांसी रानी मैडम का भी शुक्रिया अदा करता हूँ, यहाँ के तमाम मुस्लिम खवातीन हजरात का भी शुक्रिया अदा करता हूँ जो अपने दिन जुमा रहने के बाद भी हमारे लिए वोट का इस्तेमाल किए। जय तेलंगाना। ఈ రోజు రాజేంద్రనగర్ పట్టణ వాసులు చాలా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. మహాకూటమి కానీ మహాబూటమి కానీ ఇండిపెండెంట్ కానీ దేనికైనా కానీ ఎవరు ఏ డబ్బులకు కూడా ఏమి లోగలేదు. ఈ సంక్షేమ పథకాలే మా కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాల వల్లే ఈ రోజు ఇంత భారీ ఎత్తున మెజారిటీతో చాలా బాగా గెలిపించారు. ఎంతో మంది ఎన్నో ప్రలోభాలు పెట్టారు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ ఓ ప్రతి ఒక్కరూ మా రాజేంద్రనగర్ నుంచి నియోజకవర్గం నుంచి చాలా బాగా వేసి చాలా బాగా గెలిపించారు. ఆయన ఆ రోజు అన్నాడు, ఎంఐఎం కారు మీ ఔటర్ రింగ్లోనే నడిపించాలి, మీరు రాజేంద్రనగర్ నడిపించకూడదని ఆయన చెప్పినందుకు కూడా అది ఎంతవరకు నిజం కాదనేసి ఈరోజు గట్టిగా మనకి బుద్ధి చెప్పేటట్టుగా ఓటర్స్ అందరూ వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. ఈరోజు మహాకూటమి వాళ్ళు కర్ణాటకలో ఉన్నటువంటి 37 సీట్లు సాధించినటువంటి ఆయనని ఈరోజు సీఎంగా పిలిపించుకున్నారు. అయినప్పటికీ ఓ నిన్నటి నుంచి జరుగుతా ఉంది మంతనాలు, మేమే అవుతామని చెప్పి వాళ్ళు కారు అని చెప్పేసి ఆ పోయినసారి 2014 కన్నా 65-70 సీట్లు కానీ ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు తెప్పించారంటే ఎన్ని పన్నాగాలు చేసినట్టువన్నా కానీ మన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఈ బంగారు తెలంగాణలో ఈ లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటరు కూడా వాళ్ళ యొక్క ఉప్పు తిన్నట్టుగా వాళ్ళ యొక్క నిజస్వరూపం అంతా కూడా వాళ్ళు చక్కగా ఓట్లు వేయించారు. ప్రతి డబ్బులకు కూడా ఎవరు కూడా లొంగలేదు, ఆయన యొక్క పథకాలే ఆయనకి ఈ విధంగా జరిపించారు. నెక్స్ట్ ప్రకాష్ గౌడ్ అన్న గారు చాలా బాగా ఆ రోజు కేటీఆర్ గురించి కూడా చాలా భారీ ఎత్తున పెట్టి చెప్పించారు. మైనారిటీలు ఇందులో మైనారిటీలు కానీ క్రిస్టియన్లు కానీ ఎంత బాగా బాయి బాయిగా చాలా బాగా వేశారనమాట ఓట్లు. ఆ రోజు మైనారిటీని కూడా గుర్తించింది మా కేసీఆర్ గారే, క్రిస్టియన్స్ గుర్తించింది మా కేసీఆర్ గారు. ఎంత సమన్వయంగా తీసుకొచ్చారంటే ఒక కర్ఫ్యూ లేదు, ఒక గొడవ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ జరుగుతుంది వాళ్ళు కుళ్ళు 60 ఏళ్ల నుంచి మనం ఏం చేయండి, 4 ఏళ్లలో కేసీఆర్ చేసిండు ఆ కుళ్ళు భరించలేక గూటమిలాగా ఎన్నో జెండాలు పోసుకొని ఎన్నో విధాలుగా జరిపించి ఎన్ని జెండాలైనా పోయని ఎన్ని చేతనే చేయని వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మా ఓటర్లు ప్రతి ఒక్క ఓటర్ కూడాని వాళ్ళకి పేరు పేరున మేము దండం పెట్టి చెప్తున్నాము. మాకే మా కారు ముందుకు వేసినటువంటి ప్రతి ఒక్క ఓటర్ అది తెలంగాణ యావత్ తెలంగాణ వెదర్ రూరల్ ఆర్ వెదర్ పట్టణాలు కానీ వెదర్ రాజేంద్ర నగర్ ఎవరైనా సరే వాళ్ళందరికీ నా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు. వాళ్ళకి 5 ఏళ్ళ వరకు రుణపడి ఉంది మా టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళకి డబ్బు బెడ్రూమ్లే కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా ఎన్నున్నాయో 5 ఏళ్ళ వరకు మా కేసీఆర్ గారు ఈ యొక్క బలంతో చాలా బాగా చేసుకొస్తారు. ఎన్నెన్నో అన్నారు కేసీఆర్ ఫామ్ లో ఉంటుంటారు రాకుంటారు ఎన్ని అన్న మురగే కుక్కలు కరవవు కరవే కుక్కలు మురగలు అని చెప్పేసి ఈనాడు ఇక్కడిగా మేము నిరూపించాము. మా యొక్క ప్రభుత్వం ఏమేమి పథకాలు చేస్తుందో ఏం చేస్తుంది ఇంకా వాళ్ళకి నిద్ర కూడా పోదు. ఇప్పుడు
తిరగబాటు పోయింది. ఓ అమిత్ షా వచ్చిండు, నెక్స్ట్ రాహుల్ గాంధీ వచ్చింది, సోనియా గాంధీ వచ్చింది, ఎవరు నచ్చినా ఏం చేసినా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చింది పట్టణం, ఎవరు చేయాలనో వాళ్ళకి పట్టణం కనిపించింది. ఈరోజు కేసీఆర్ గారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐదేళ్ల వరకు భగవంతుని దేవుడు ఆయన ఆరోగ్యం దేవుడు చల్లగా చూడాలి. ఐదేళ్ల వరకు ఎటువంటి అనంతరం కాకూడదు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.